గర్భం రాకుండా ఇంకా ఆరోగ్య భద్రత కోసం కండోమ్ వాడడం సహజం. అయితే కొందరు దీని బదులు కొన్ని ప్రమాదకర ప్రయోగాలు చేస్తారు. చివరికి అవి ప్రాణాలు ఎలా తీస్తాయో చూస్తే భయం వేస్తుంది. ఇక అసలు సంగతికి వస్తే, గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కండోమ్ కి బదులు జిగురు లాంటి పదార్థాన్ని వినియోగించి అసహజ రీతిలో కలయికలో పాల్గొని మృత్యువాత పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ అనే యువకుడు ఇంటి సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని కొందరు గమనించారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సల్మాన్ ప్రమాదవశాత్తు మరణించుంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. అతడు అసహజ రీతిలో కలయికలో పాల్గొనడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. సల్మాన్ తన ప్రేయస్తో కలిసి ఓ హోటల్కు వెళ్లాడు. వెంట కండోమ్ తీసుకెళ్లడం మర్చిపోయిన సల్మాన్ దానికి బదులు జిగుర్లాంటి పదార్థాన్ని వినియోగించాడు. దాని ప్రభావం వల్ల అవయవాలు చెడిపోయి మృత్యువాత పడ్డాడు. కండోమ్ తీసుకెళ్లడం మర్చిపోవడంతో గర్భం రాకుండా ఉండేందుకే వారు ఆ జిగురును వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్ తో పాటు అతడి ప్రియురాలు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు గుర్తించారు.